శ్రీ సాయి సచ్చరిత్రము 33వ అధ్యాయము. గత అధ్యాయములో గురువు మహిమను వర్ణించితిమి, ఇందులో ఊది మహిమను వర్ణించదుము. మనం ఇప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించదము. వారు కరుణాకటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేయును, మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది అను భేదభావము వారి మనస్సులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మయందు కానీ వచ్చే పెక్కు జన్మలయందు కానీ మనము తీర్చుకొనలేము. ఊది మహిమ. బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొనుచుండునని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధముగా వసూలు చేసిన మొత్తంలో ఎక్కువ భాగము దానము చేసి మిగతా దానితో వంట చెరుకును, అంటే కట్టెలను కొనుచుండెను. ఈ కట్టెలను బాబా దునిలో వేయుచుండెను, దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ అట్లనే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరుగుపోవునప్పుడు పంచిపెట్టేడువారు. ఊది వలన బాబా ఏమి బోధించను ఉద్దేశించను. ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదాగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకే బాబా భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊది వలననే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్ అశాశ్వతమనియు, ప్రపంచంలో గల బంధువులు కొడుకు కానీ తండ్రి కానీ తల్లి కానీ మనవారు కారని బాబా బోధించును. ఈ ప్రపంచంలోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధములను శారీరక మానసిక రోగములను బాగుచేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యమును, అనిత్యమైన దానియందు అభిమాన రాహిత్యము గంట మృత వలె వినిపించుచుండెను. మొదటిది ఊది వివేకమును, రెండవది దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను. ఈ రెండును కలిగియున్నగాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకున్నచుండెను. అంటే మన డబ్బు మీద ప్రేమ పెంచుకోకుండా మనం పంచిపెడుతూ ఉంటే దాని వైరాగ్యం వస్తుంది అని బాబా వారి భావం అండి. మనకి ఏది శాశ్వతం కాదు. ఎంత గొప్పవారైనా, ఎంతటి వారైనా, మహామహయోగులైనా, మన అవధూతలైన ఎవరైనా చివరికి ఈ శరీరం మట్టిపాలు అవ్వాల్సిందే కదా. అదే మనం చెప్తున్నారు, దేని మీద మమకారం పెంచుకోవద్దు, వివేకంతో ఉండాలి, వైరాగ్యంతో ఉండాలి. తల్లి, తండ్రి, పిల్లలు, భార్య ఎవరైనా కూడా మనకి చివరి దాకా మన వెంట రారు. మనం చేసిన పాపపుణ్యములు మాత్రమే మన వెంట వస్తాయి. అందుకే నిరంతరం భగవన్నామస్మరణ చేసుకుంటూ ఈ కలియుగంలో మనకి ఇంకా మంచి అవకాశం ఇచ్చారు. భగవన్నామస్మరణ చేస్తూ ఉంటేనే మన పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పారన్నమాట. షిరిడి నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదీయ ప్రసాదముగా ఇచ్చి కొంత నుదుటిపై వ్రాసి వరద హస్తమును వారి శిరస్సుపై ఉంచుచుండెను. బాబా సంతోషంతో ఉన్నప్పుడు పాడుచుండెడు వారు. పాటలలో ఊదీ గురించి ఒకటి పాడుచుండరి, దాని పల్లవి కళ్యాణరామ రారమ్ము గోనెలతో ఊదిని తేతెమ్ము. బాబా దీనిని చక్కగా రాగంతో మధురముగా పాడుచుండెడు వారు. ఇదంతయు ఊదీ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యం కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతృతల నుంచి విమోచనమును మొదలగునవి వసంగుచుండెను. ఇక ఊది గూర్చిన కథలను ప్రారంభించదము. తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణ మోతి రాంజాని అను అతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన్ మోదక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతముగా వ్యాపారం పెట్టుకునవలనని చెప్పెను. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమయ్యను. నారాయణ జాని ఉద్యోగము మాని స్వయముగా ఆనందాశ్రమము అను హోటల్ పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలుకుట్టెను, దాని బాధ భరింపరానంత ఉండెను. అటువంటి విషయములలో ఊది బాగా పనిచేయును. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలను. అందుచే నారాయణరావు ఊది కొరకు వెదకెను, కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటము ముందర నిలిచి బాబా సహాయము కోరి బాబా నామజపము చేసి బాబా పటము ముందు రాలిపడిన అగరవత్తి బూడిద చిటికెడు తీసి దానినే ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసెను.
అతడు ఊది రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయాను. ఇద్దరు ఆశ్చర్య ఆనందములతో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకనొకప్పుడు బాంద్రాలో నుండి ఒక బాబా భక్తునికి వేరొక గ్రామంలో ఉన్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుచుండెనని తెలిసాను. అతడు తన వద్ద ఊదీ లేదనియు కనుక ఊదీ పంపమని నానాసాహెబ్ చాందోర్కర్ గారికి కబురు పంపాను. ఈ వార్త నానాసాహెబ్కు టానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసాను. అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను. వారి వద్ద అప్పుడు ఊదీ లేకుండెను. కావున నానాసాహెబ్ రోడ్డుపైన మట్టిని కొంచెము తీసి సాయినామ జపము చేసి బాబా అనుగ్రహంను అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాసెను. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు చూచెను. ఆ భక్తుడు ఇంటికి పోవుసరికి 3 రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గినని విని మిక్కిలి సంతసించెను. ఆహా, మనకి అందుబాటులో బాబా ఊది లేనప్పుడు ఏది అందుబాటులో ఉంటే, అంటే మట్టి కానివ్వండి, అగరబత్తి యొక్క బూడిద కానివ్వండి, ఇవి కూడా సాయినామ జపం చేసి మన ద్వారా స్వామిని తలుచుకొని పెట్టుకుంటే మనకున్న ప్రాబ్లం అనేది తొలగిపోతుంది అని చెప్తున్నారు. జామ్నేరు లీల. 1904-1905 నానాసాహెబ్ చాందోర్కర్ జామ్నేరులో మామలతాదారుగా ఉండెను. ఇది ఖాందేశ జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరంలో ఉన్నది. ఆయన కుమార్తె మైనతాయి. ఆమె గర్భిణి, ప్రసవించుటకు సిద్ధముగా ఉండెను. ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబ్ ఔషధములన్నీ వాడెను, కానీ ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయము వేడెను. షిరిడీలో రామ్గీర్ బువా అను సన్యాసి ఉండెను. బాబా అతనిని బాపోగీర్ బువా అనువారు. అతని స్వగ్రామము ఖాందేశ్లో ఉండెను. అతడచ్చడికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని పిలిచి మార్గ మధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకొని నానాసాహెబ్కు ఊదీని హారతి పాటలు ఇమ్మనెను. తన వద్ద 2 రూపాయలున్నవనియు అవి జలగాం వరకు రైలు టికెట్కు సరిపోవునయు, కాబట్టి జలగాం నుండి జామ్నేరు పోవటకు సుమారు 30 మైళ్ళ ధనము లేదని రామ్గీర్ బువా చెప్పెను. అన్నయ్య సరిగా అమరునుగాన అతడు కలత చెందిన అవసరం లేదని బాబా పలికెను. శ్యామను పిలిచి మాధవాడ్కర్ రచించిన హారతిని వ్రాయమనెను. హారతి పాటను ఊదీని రామ్గీర్ బువాకిచ్చి నానాసాహెబ్కు అందచేయమనెను. బాబా మాటలపై ఆధారపడి రామ్గీర్ బువా షిరిడీ విడిచి రాత్రి 2.5 గంటలకు జలగాం చేరెను. అచ్చడికి చేరినప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉండెను, కాబట్టి కష్టదశలో ఉండెను. అప్పుడే ఎవరో బాపుకీర్ బువా ఎవరు అని కేక వేచుచుండెరే. బువా అచ్చడికి పోయి తనే అని చెప్పెను. నానాసాహెబ్ పంపించారని చెప్పుచు ఆ బంట్రోతు బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకుని పోయిను. దానికి 2 మంచి గుర్రములు కట్టి ఉండెను. ఇద్దరూ అందులో కూచుండి బండిని వదిలిరి టాంగా వేగముగా పోయెను. తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరెను. బండి తోలువాడు గుర్రమును నీళ్లు తాగించుటకు తీసుకుపోయాను. బంట్రోతు రామ్గీర్ బువాను పలహారం చేయమని పలహారపు దినుసులను పెట్టెను. గడ్డము మీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూచి రామ్గీర్ బువా అతడు మహమ్మదీయుడని సంశయించి ఫలహారం తినకుండెను. కానీ ఆ బంట్రోతు తాను హిందువుడనియు గర్వాల్ దేశపు క్షత్రియుడననియు నానాసాహెబ్ ఆ పలహారం పంపినగాన తినుటికి ఎట్టి సంశయము వలదనెను. అప్పుడు ఇద్దరూ కలిసి పలహారం చేసి బయలుదేరి ఉషఃకాలము జామ్నేర్ చేరి ఒంటికి పోసుకుంటకే రామ్గీర్ బువా టాంగా దిగి 2-3 నిమిషములలో వచ్చెను. తిరిగి వచ్చేసరికి టాంగా కానీ టాంగా తోలువాడు కానీ బంట్రోతు కానీ లేకుండరి. బాపుగీర్ బువా నోటి వెంట మాట రాకుండెను. దగ్గరున్న కచేరీకి పోయి అడగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిపెను. అతడు నానాసాహెబ్ గారింటికి వెళ్ళి తాను షిరిడీ సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పెను. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్కు అందచేసెను. మైనతాయి చాలా దుస్థితిలో ఉండెను. అందరూ ఆమె గురించి మిగులు ఆందోళన పడుచుండరి. నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదీని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడమనిరి. బాబా మంచి సమయంలో సహాయం పంపెను అనుకునిరి. కొద్ది నిమిషములలో ప్రసవం సుఖముగా జరిగినని వార్త వచ్చెను. గండము గడిచినదని చెప్పిరి. నానాసాహెబ్ గారు టాంగాను నౌకరును పలహారములను పంపినందుకు బాపుగీర్ బువా ఆయనకు కృతజ్ఞత తెలుపగా అతను మిక్కిలి ఆశ్చర్యపడెను. షిరిడీ నుంచి ఎవరు వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడేమీ పంపి ఉండలేదని చెప్పెను.
బీవీదేవ్ గారి విషయమై బీవీదేవ్ గారు ఈ విషయమై నానాసాహెబ్ చాందోర్కర్ కొడుకు బాపురావు చాందోర్కర్ను రామ్గీర్ భువాను కలుసుకొని విచారించి సాయి లీలా మ్యాగజైన్లో గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బీవి నరసింహారావు గారు మైనతాయి బాపురావు చాందోర్కర్ రామ్గీర్ భువా వాజ్మూలం సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథమున ప్రకటించినారు. నారాయణరావు జబ్బు. ఒక భక్త నారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శనం చేయి భాగ్యము కలిగిను. బాబా సమాధి చెందిన 3 ఏళ్లకు షిరిడీకి పోవలను అనుకునెను, కానీ పోలేకపోయిను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరంలో అతడు జబ్బు పడి మిగులు బాధపడుచుండెను. సాధారణ చికిత్స వలన ప్రయోజనం కలగలేదు, కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నంలో 1 దృశ్యము చూచెను. అందు బాబా అతనిని ఓదార్చి ఇట్లా అనెను, ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగగును, 1 వారం రోజులలో నడవగలవు. స్వప్నములో చెప్పిన రీతిగా రోగము 1 వారంలో కుదిరెను. ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయం ఏమనగా, శరీరం ఉన్నన్నాళ్ళు బాబా బతికి ఉండిరా? శరీరము పోయినదిగాన చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు. వారు జనన మరణములకు అతీతులు. ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకముగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయమందు కానీ బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడూ మన ప్రక్కనే ఉందరు. ఏ రూపంలోనో భక్తునికి దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు. బాలాభువా సుతార్. బొంబాయిలో నుండి ప్రముఖ సంకీర్తనకారుడు బాలాభువా సుతార్ ఒకసారి షిరిడీకి వచ్చెను. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానము భజన ఎందే తత్పరుడే ఉండేవాడు. అందుచే జనులు వారిని నవయుగ తుకారాం అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా, బాబా, నేనితనని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అనిరి. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చిన వాడగుటచే బాలాభువా ఇదెట్లు సంభవము అనుకొనెను. కానీ తీవ్రముగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. అతడు బాబా మాటల ప్రాముఖ్యంను గ్రహించెను. తనలో తాను ఇట్లా అనుకొనెను, యోగులు ఎంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యాములు, తమ భక్తులందు వారికి ఎంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి. అప్పాసాహిబ్ కులకర్ణి. 1917 సంవత్సరమున అప్పాసాహిబ్ కులకర్ణి వంతు వచ్చెను. అతడు టానాకు బదిలీ అయ్యెను. బాలాసాహెబ్ బూటే అతనికి బాబా ఫోటో ఇచ్చి ఉండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకి నిత్యం అర్పించుచు బాబాను చూడవలనని మిగులు కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమే అని చెప్పవచ్చును. కులకర్ణి టానాలోనుండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చెను. 1 వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశం లేకుండెను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగెను. 12 గంటలకు 1 పకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చెను. వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయాను. కులకర్ణి గారి భార్య బిడ్డలు వారు షిరిడీ సాయిబాబా గారు అని అడిగిరి. వారిట్లా అనిరి, లేదు, నేను భగవంతుని సేవకుడను. వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనటికి వచ్చితిని. అట్లా అనుచు దక్షిణ అడిగాను. ఆమె 1 రూపాయి ఇచ్చాను. వారు ఒక చిన్న పొట్లముతో ఊది ఇచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా ఉంచుకొని పూజించమనిరి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయిరి. ఇక చిత్రమైన సాయి లీలలను వినుడు. భివండిలో తన గుర్రము జబ్బు పడగా అప్పాసాహెబ్ తన పర్యటన మానుకొనవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరెను. పకీరు గారి రాక భార్య వల్ల వినెను. పకీరు గారి దర్శనము దొరకనందులకు మిగులు మనోవేదన పొందెను. పకీరుకు 1 రూపాయి మాత్రమే దక్షిణగా ఇచ్చుటకు ఇష్టపడకుండెను. తానే ఇంటి వద్ద ఉన్నచో 10 రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉండెను అనెను. వెంటనే పకీరును వెదుకుటకే బయలుదేరను. మసీదులోనూ తక్కిన చోటను భోజనం చేయకయే వారి కొరకు వెదకను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యెను. ఇంటికి వచ్చి భోజనం చేసెను. 32వ అధ్యాయంలో ఉత్త కడుపుతో భగవంతుని వెదకరాదని బాబా చెప్పినది చదువురు గమనించవలను. అప్పాసాహెబ్ ఇచ్చట 1 నీతిని నేర్చుకొనెను. భోజనమైన తర్వాత చిత్రయ్యను స్నేహితునితో
వ్యాహ్యాలికి బయలుదేరను. కొంత దూరము పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు కనిపించను. వారి ముఖలక్షణములను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని అనుకున్నాను. వెంటనే పకీర్ చెయ్యి చాచి దక్షిణ అడిగాను. అప్పా సాహెబ్ 1 రూపాయినిచ్చును. వారు తిరిగి అడుగగా ఇంకనూ 2 రూపాయలు ఇచ్చాను. అప్పటికే అతడు సంతృష్టి చెందలేదు. అప్పా సాహెబ్ చిత్రే వద్ద నుంచి 3 రూపాయలు తీసుకుని పకీరుకు ఇచ్చాను. వారు ఇంకనూ దక్షిణ కావాలని అనరి. అప్పా సాహెబ్ వారింటికి రావలసిందిగా వేడుకొనెను. అందరూ ఇల్లు చేరిరి. అప్పా సాహెబ్ వారికి 3 రూపాయలు ఇచ్చాను. మొత్తం 9 రూపాయలు ముట్టెను. అప్పటికీ సంతృష్టి చెందక పకీర్ ఇంకనూ దక్షిణ ఇమ్మనెను. అప్పా సాహెబ్ తన వద్ద 10 రూపాయల నోటు కలదు అనెను. పకీర్ దానిని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడ నుండి వెడలను. అప్పా సాహెబ్ 10 రూపాయలు ఇచ్చదనను కనుక ఆ మొత్తమును తీసుకొని పవిత్రపరిచిన పిమ్మట 9 రూపాయలను ఇచ్చివేసెను. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియచేయును. బాబా లక్ష్మీబాయి సిందేకు 9 రూపాయలు సమాధి సమయం మందు ఇచ్చిరి. అప్పా సాహెబ్ ఊదీ పొట్లము విప్పి చూచెను. అందులో పువ్వు రెక్కలు అక్షతలు ఉండెను. కొంతకాలము పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను. అతడు ఊదీ పొట్లమును వెంట్రుకను ఒక తాయితో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పా సాహెబ్ ఊదీ ప్రభావమును గ్రహించెను. అతను మిక్కిలి తెలివేడిన వాడైనప్పటికీ నెలకు 40 రూపాయలు మాత్రమే జీతం దొరుకుచుండెను. బాబా ఫోటోను ఊదీని పొందిన తర్వాత 40 రూపాయలకి ఎన్నో రెట్లు ఆదాయము వచ్చెను. మంచి పలుకుబడి అధికారము లభించెను. ఈ లౌకికమైన కానుకలే కాక దైవభక్తి కూడా వృద్ధి అగుచుండెను. కావున బాబా ఊదీని పొందు భాగ్యం కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదీని నుదుట రాసుకొని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను. హరిబావ్ కర్ణిక్ తానా జిల్లా దహాను గ్రామము నుండి హరిబావ్ కర్ణిక్ అను అతడు 1917 గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామా ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే 1 రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వవలనని తోచి మసీదు మరలా ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారనియు విని ఇంటికి బయలుదేరెను. మార్గ మధ్యమున నాసిక్లో కాళారాముని మందిరము ప్రవేశించి దర్శనము చేసుకొని వెలుపలికి వచ్చుచుండగా నరసింహ మహారాజ్ అనే యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబావు ముంజేతిని పట్టుకొని 1 రూపాయి నాకిమ్ము అనెను. కర్ణికి మిగులు ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషముగా ఇచ్చి సాయిబాబా ఈ విధముగా తానివ్వ నిశ్చయించుకొనిన రూపాయిని నరసింహ మహారాజు ద్వారా గ్రహించెను అనుకునెను. యోగేశ్వరులు అందరూ ఒకటే అనియు ఏకాత్మ భావముతో కార్యములు ఉనర్తురు అని ఈ కథ తెలుపుచున్నది. 32వ అధ్యాయం.